అక్కన్నపేట మండల కేంద్రంలోని కేజీబీవీ ఆశ్రమ పాఠశాల నందు కేజీబీవీ హాస్టల్ ప్రత్యేకాధికారిని సస్పెండ్ చేయాలంటూ బీజేవైఎం ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. స్పందించాలి స్థానిక జడ్పీడీసీ గారు వెంటనే స్పందించాలి స్థానిక జడ్పీడీసీ గారు వెంటనే జన భాషను కించపరిచిన ఎస్ఓ గారిపై వెంటనే. ఈరోజు అక్కినపేట మండల కేంద్రంలోని కేజీబీ మరి హాస్టల్ ముందు మరి గిరిజన విద్యార్థులను భాష మాట్లాడితే హాస్టల్ లోపల భాష మాట్లాడితే మరి ఫైన్ ఇస్తామైన విధంగా మరి గిరిజన భాషను వాళ్ళ మాతృభాష అయిన గిరిజన భాషను లంబాడీల భాషను కించపరిచే విధంగా ఈ వ్యాఖ్యలు చేసినటువంటి మరి ఎస్ఓ గారు సరిత మేడం గారిని సస్పెండ్ చేయాలని హాస్టల్ ముందు నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఇప్పటికైనా మరి స్థానిక ప్రజాప్రతినిధి మరి జడ్పీటీసీ గారు ఎంపీపీ గారు ఎస్టీలు అయి ఉండి కూడా మరి ఎస్టీల పట్ల ఇంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న అధికారులపై చర్యలు తీసుకోవడంలో మరి పూర్తి స్థాయిలో విఫలమయ్యారని ఇప్పుడు ఇప్పటికైనా ఈ ఎవరైతే కించపరిచిన అధికారి సరిత గారినిపై వెంటనే సస్పెండ్ చేసి మరి తక్షణమే డీఓ గారు ఎంఈఓ గారు స్పందించాలని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ముఖ్యంగా ఈ స్థానిక జడ్పీటీసీ గారు ప్రత్యేక చొరవ తీసుకోవాలి, వెంటనే చర్యలు తీసుకోవాలి, లేకుంటే పెద్ద ఎత్తున ఈ విషయంపైన ఆందోళన నిర్వహిస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఈరోజు కేజీబీ హాస్టల్లో ప్రత్యేక అధికారి ఎస్ఓ గారు గత 4 రోజుల నుండి పేపర్ షెడ్మెంట్ కావచ్చు, అధికారికంగా ధర్నాలు కావచ్చు నిర్వహించినప్పటికీ కూడా ఒక స్థానిక జడ్పీటీసీ గారు ఇప్పటికీ ఆయన స్థానికురాలు కాదు కాబట్టి ఈ విషయంపై గిరిజనుల భాషను కించపరిచిన ఆ జడ్పీటీసీ గారు ఇప్పటికీ స్పందన లేదు. డిఈఓ గారు కావచ్చు ఎంఈఓ గారు కావచ్చు వాళ్ళ నిర్లక్ష్యం బాగుంది. ఇప్పటికైనా జడ్పీటీసీ గారు స్థానికురాలు అయి ఉండి ఉంటే మొదటి రోజే ప్రతి ఒక్కరు స్పందిస్తున్నారు, కానీ జడ్పీటీసీ గారు మాత్రం ఇప్పటికీ ఒక్కరోజు కూడా హాస్టల్కి వచ్చి సందర్శించిన పరిస్థితి లేదు. ఇప్పుడు భాషను కించపరిచినందుకు ఎస్ఓ గారిపై చర్య తీసుకోవాలని చెప్పేసి భారతీయ జనతా పార్టీ తరఫున ఈరోజు ధర్నా కార్యక్రమం నిర్వహించడం జరిగింది.